ఎన్నికల కమిషనకు ఫిర్యాదులు వెల్లివెత్తుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికపై ఇప్పటికే 500కు పైగా ఫిర్యాదులు అందే ఇవాల వివిధ అంశాల మీద బీజేపీ టిఆర్ఎస్ ఫిర్యాదు చేయనున్నాయి. ఫేక్ లెటర్లు క్రియేట్ చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని అటు టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరింత సమాచారం హైదరాబాద్ ఈసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, హరిత, ఇప్పటి మునుగోడు ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా మరోవైపు టీఆర్ఎస్ బీజేపీ పరస్పరం ఆరోపణలు ఫిర్యాదుల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ కు 500 వరకు ఫిర్యాదులు అందాయి. ఎన్నికల ప్రచార పర్వం మొదటి నుంచి కూడా నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు 500కు పైగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పటి 185కు పైగా కేసులు నమోదయ్యాయి. 6,80,00,000 వరకు నగదు పట్టుకున్నారు. అదేవిధంగా 4,500 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఒకవైపు కేసులు పెడుతున్నారు, మరోవైపు మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. ఇంకోవైపు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలి, సంయమనం పాటించాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఫేక్ లెటర్లపై బీజేపీ ప్రధానంగా ఈరోజు మరి కాసేపట్లో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ఫేక్ లెటర్ ను క్రియేట్ చేశారు. దానిపైన ఎన్నికల కమిషన్ అధికారులకు, మరోవైపు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా మునుగోడులో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది, బీజేపీ డబ్బులు పంచుతుందని చెప్పి టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ అధికారులను ఫిర్యాదు చేయబోతున్నారు. మొత్తం మీద ఈ రోజు కూడా ఫిర్యాదుల పర్వం కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పరస్పరం టీఆర్ఎస్ బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. హరిత, థ్యాంక్ యూ విక్రమ్.